రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దు, నూతన రెవెన్యూ చట్టం అమలుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టం ఆమోదంను పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ విధానంతో రెవెన్యూ శాఖలో అవినీతి జరగకుండా ఉంటుందన్నారు. అలాగే భూ అక్రమాలు, అక్రమ భూ దందాలకు బ్రేక్ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మన తెలంగాణ ఏర్పడడం నుంచి ఎన్నో ప్రజల కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, మరి ఎప్పటికప్పుడు కొత్త పంతా దొక్కుతూ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను పూర్తిగా శాశ్వతంగా దుఃఖమాపే విధంగా ఇవాళ రెవెన్యూ చట్టం ప్రజలకు, సామాన్య ప్రజలకు అత్యంత దరిద్రమైన చట్టం ఏదైనా ఇప్పటి వరకు ఉండే, మరి దాన్ని పూర్తిగా ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చి, ప్రజలకు రక్షణ ఇచ్చి, ప్రొటెక్షన్ ఇచ్చి, మరి ఈ యొక్క చట్టం రద్దు విషయంలో ప్రజలందరూ కూడా సంభ్రమాచార్యాలు, సంభ్రమ ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఒక గ్యారంటీ వచ్చింది, ఒక నమ్మకం ఏర్పడింది. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాలుగా ఆలోచన చేసి గత 6 సంవత్సరాలుగా రెవెన్యూ సిస్టమ్ను మార్చాలి, రెవెన్యూ సిస్టంలో జరుగుతున్నటువంటి లొసుకుల్ని అరికట్టాలి. మనం టీవీలలో చూస్తున్నాం, పత్రికలలో చూస్తున్నాం, కోట్ల రూపాయల అవినీతి నడిచింది. ఇలా ఆ కోట్ల రూపాయల అవినీతికి అడ్డగట్ట వేసిన మగోడు ఎవరైనా ఉన్నాడంటే కేసీఆర్.